వల్లభనేని వంశికి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నాడా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడు అంటూ పీకే సర్వే షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వను అనడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి షాక్ ఇవ్వబోతున్నారని పీకే సర్వే రిపోర్ట్ ప్రకారంగా వల్లభనేని వంశీ గన్నవరంలో ఓడిపోబోతున్నాడని అందువల్లే జగన్మోహన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి వేరే వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు వల్లభనేని వంశీకి సీటు ఇవ్వడం లేదంటూ కూడా ఒక చర్చ మొదలైంది దానివల్లే వల్లభనేని వంశీ స్వతంత్ర అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు అంటే కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విప్లవ స్పీడ్ నిర్ణయాలు అంటే ఊహ ఊహ ఊహకు అందరి నిర్ణయాలు తీసుకోవటంలో అందివేషం చేయండి ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి ఒక బేసిక్ విషయం ఆయన్ని పదవిలోకి తీసుకురావడానికి ఆయనకన్నా కూడా ఎక్కువ కష్టపడిన తల్లి విజయం గారిని శర్మలమ్మ చెల్లెలు శర్మలమ్మనే ఆయన నిర్దయగా పక్కన పెట్టేశాడు ఇంకా ఎవరో ఆ రాజ్యసభ మెంబర్ కూడా ఎవరు అంబానీ ఫ్యామిలీకి చెందిన వేరే వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఎంపిక చేశాడు శర్మలమ్మ గారికి ఇవ్వదగ్గ వ్యక్తి ఆమె అయినా ఇవల అట్లాగే గౌరవాధ్యక్షురాలుగా ఆమె విజయమ్మ గారు ఉండటం వల్ల నా పేరు పార్టీకి మేలే కానీ కీడు జరగదు అయినా కూడా ఆమెను కూడా ఉంచదలుచుకోవాలి ఎందుకంటే ఆయనకి విశ్వాసపాత్రులైన కొంతమందిని ఆ కోటరీలో వాళ్ళు తప్ప అసలు కుటుంబ సభ్యులను కూడా దాంట్లోకి రానివ్వట్లు ఆయన దగ్గరికి కాబట్టి వంశీ కానీ కొడాలి నాని కానీ ఇంకెవరు కానీ లేకపోతే రామకృష్ణారెడ్డి కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ ఇప్పుడు ఈయన పేరు ఏంటి రామకృష్ణారెడ్డి సజ్జల రామ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకని ఇప్పుడు అన్నిటికీ ముఖ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన పురోహితుడు ఆస్థాన విద్వాంసుడు అసలు అట్లాంటప్పుడు ఇంక అసలు ఎవరు లేకపోయినా కూడా ఆయన ఒక్కడితో కూడా ఆయన మాత్రం చ చక్రం తిప్పగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది అట్లాంటి పరిస్థితి కాబట్టి ఏదైనా ఇట్లాంటి నిర్ణయాలు ఫలానాడేదో ముఖ్యుడు అనుకోవడానికి ఎవరో లేరండి ఆయన దృష్టిలో ఎవరు ఏ అవసరానికి పనికొస్తారో ఇప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టడానికి అతన్ని ఉపయోగించాడు అంతవరకు ఉపయోగపడ్డాడు అంతే తప్ప అందువల్ల ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెత్తి మీద పెట్టుకుని జీవితకాలం తిరిగే మనిషి ఏం కాదు ఓకే ఆ పని అవ్వగానే అవతల పారేస్తాడు ఏ రోజు పుష్పాన్ని ఆ రోజు అవతల బారెడ్డి నెహ్రూ గారి కోర్టులోంచి తీసి పడేసినట్టు ఇప్పటికప్పుడు ఎఫ్రెష్ అది ఆయన తీరు కాబట్టి ఇవాళ వంశీ ఇండిపెండెంట్గా నుంచున్నా లేకపోతే అట్లాంటి ఇండిపెండెంట్లో ఒక అరడజన్ నుంచిన్నా ఆయనకు వచ్చే నష్టం కష్టం ఏం లేదు ఆయన ఒక రకంగా ఆయన మానసికంగా తయారైపోయాడు ఇప్పుడు పీకే సర్వేలు కూడా అక్కర్లా ఆయనకి డైరెక్ట్గా తెలుసు రేపు రిజల్ట్ ఏం రాబోతుంది అనేది తెలంగాణలో ఎప్పుడైతే గురువుగారు ఆయనకు గురువుగా భావించే వ్యక్తి ఒక వెన్ను ముక్కలాంటి వ్యక్తి కేసీఆర్ గారే దెబ్బతిన్నాడంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఉద్యమం చేసి పద్నాలుగేళ్ల పాటు ఈయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడని కాబట్టి అందులో అంతకుముందు అంత అభివృద్ధి చేసిన ఆయనకి తెలుసు కదా చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ఆయన తీసి పక్కన పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ వాళ్ళు పదేళ్ల పాటు ఉంచి మాత్రం ఉంచి పక్కన పెట్టారు కాబట్టి ప్రజల అభిప్రాయాలు ఎలా మారుతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు ఫస్ట్ అంటే పీఠం ఎక్కడానికి ఫస్ట్ రూట్ తెలియక వ్యూహకర్తను తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు వ్యూహం ప్రజల యొక్క ఆలోచన విధానం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసండి కాబట్టి ఇవాళ లక్షల కోట్లు కొన్ని కోట్లు పెట్టి ఎవరినో వ్యూహకర్తను తెచ్చుకోకర్లా ఇప్పుడు అరి ముంజేతి కంకణానికి అర్థం ఎందుకండి ఆయన చేసిన పరిపాలన ఏంటి దాని మూలాన ప్రజలు ఏ రియాక్షన్ వస్తుంది రేపు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో మొన్న గడప గడపకి ప్రోగ్రాంలోనూ సాధికారిత యాత్ర బస్సు యాత్రలోనే తేలిపోయింది ఇప్పుడు ఆయనకి ప్రజల్లో కనుక అంత దూసుకుపోయే స్వభావమే ఉంటే ఆరు కిలోమీటర్లకి ఎనిమిది కిలోమీటర్లకి హెలికాప్టర్లు ఎక్కి పట్టాలు కట్టుకుని పోలీసులు పెట్టి మొత్తం ఇళ్లలో నుంచి రానివ్వకుండా ఉంచే పరిస్థితి ఉండదు కదండి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి ఎప్పుడైనా ఉంటాడు ఇప్పుడు నిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు అంతకుముందు ముఖ్యమంత్రి పెట్టుకున్న ఇనప కంచెలు అన్ని పీకిచ్చేసాడు కదా ప్రజాభిమానం ఉన్న వ్యక్తికి అట్టా ఉంటుంది ప్రజల అభిమానం లేని వ్యక్తులు ఈ ప్యాలేసుల్లో కూర్చుని ఇలాంటి రాజకీయాలు చేయాల్సిందే ఈ కృత్రిమ రాజకీయాల్లోనూ కుంచితమైన రాజకీయాల్లో ప్రజల్లో వాళ్ళకి ఎన్ని అక్కర్లేదండి ప్రజాభిమానం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాడు ఆయన ఎప్పుడు కూడా ఒక పుల్లిలాగానే బతికాడు పుల్లిలాగా నిలిపాడు ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రజలు అభిమానిస్తారు కానీ వాళ్ళ పిల్లలుగా వచ్చి ఆయన ఏ గుణాన్ని కూడా వీళ్ళు పుచ్చుకోలేకపోయారు అందువల్ల ఓన్ చేయలేకపోయారు అక్కడికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి అని అంటే నమ్మితే విజయమ్మ గారు వీళ్ళందరూ వచ్చారని కానీ వాళ్ళు ఎంత నష్టపడ్డారో కష్టపడ్డారు ఇవాళ తెలంగాణ ప్రజలు సానుభూతి పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళు కూడా అరే బాబు మేము ఇంతకన్నా బాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసిన వ్యక్తినే మార్చాము మీ దగ్గర ఏం జరిగింది వాళ్ళ రాజధాని లేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది ఎక్కడ ఏం డెవలప్మెంట్ జరిగినాయి ఒక స్కూల్ కట్టగలిగారా ఒక హాస్టల్ కొత్తగా నాడు నేడైన ఉండసుకోళ్ళకి రంగులు ఇయ్యమేనండి అందువల్ల గతానికి ఇప్పటికీ అసలు పోలికే లేదు ఏంటి వల్లభనేని వంశీకి నిజంగా వైఎస్ఆర్సీపీ నుంచి కనుక టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తా అది అందరికీ ఉంది ఆయనకి ఉంటుందండి ఇప్పుడు మనమే మన ఇద్దరం వెళ్ళి వేయలేమా ఆంధ్రప్రదేశ్లో గన్నవరం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వేసే అధికారం ఏ వ్యక్తికైనా ఉంది కాబట్టి అంత మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వంశీ గారు ఎందుకే ఇటు వేసి ఆయన అదృష్టాన్ని గెలిచి ఆయన అక్కడ అంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలవగలడా అంటే ఏం చెప్తారు గెలవగలడా అంటే కొంచెం ఆయన గతంలో కనుక వ్యాఖ్యలలో మహిళల పట్ల కొన్ని అసభ్యమైన వ్యాఖ్యలు కనుక శాసనసభలో చేయకుండా ఆయన గత వ్యక్తిత్వాన్ని గనక ఉంటే ఏమన్నా ఉండేదండి మహిళలందరూ ఎదురెళ్ళిపోయింది ఎదురైపోయారు ఒక మహిళ గురించి అంత అసభ్యమైన వ్యక్తి ఇప్పుడు ఆయన ఏమి మరీ చిన్నపిల్లాడు కాదు కదా యువకుడు కాదు కదా ఆయనకి కూడా పిల్లలు ఉన్నారు బహుశా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కూడా ఉండుంటారు అట్లాంటి వ్యక్తి ఒక మహిళ గురు సమ సభలో లేని ఒక మహిళ గురించి అంత అసభ్యమైన పద్యాలు వాడాడంటే అదే వాళ్ళ తండ్రి పార్టీలోనూ వాళ్ళకు సంబంధించిన ఫ్యాప్ ఫ్యామిలీ తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా గెలిచి ఇతర పార్టీల్లో వెళ్ళి మాట్లాడే ఆయన వ్యక్తిత్వం పలసబెడిపోలా మహిళలందరూ ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ని ఆయన వ్యతిరేకం చేసుకున్నాడు కదా ఇక మిగిలిన వాళ్ళ సంగతి మనకు తెలియదు ఆయనకి ఎంతవరకు అభిమానం ఉంటుంది మహిళల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది ఎవరైనా మీరన్నా నేనన్నా కూడా మనం కోల్పోతాం ప్ర ప్రజాభిమానాన్ని లేడీస్ పట్ల కనుక అటువంటి మాటలు అన్న వ్యక్తుల్ని ఇంట్లో లేడీస్ కూడా వాళ్ళని అభిమానిస్తారు కదండి ఇంత నా అనాగరికంగా మాట్లాడాడని పైకనలేకపోయినా ఆశ్రయించుకుంటారు కదా ఎవరింట్లోనైనా జరిగేది అదే కాబట్టి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుస్తాడా అంటే ఆయన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటి వల్లభనేని వంశీకి నిజంగా వైఎస్ఆర్సీపీ నుంచి కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తా అది అందరికీ ఉంది ఆయనకి ఉంటుందండి ఇప్పుడు మనం మన ఇద్దరం వెళ్ళి వేయలేమా ఆంధ్రప్రదేశ్లో గన్నవరం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వేసే అధికారం ఏ వ్యక్తికైనా ఉంది కాబట్టి అంత మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వంశీ గారు ఎందుకే ఇటు వేసి ఆయన అదృష్టాన్ని గెలిచి ఆయన అక్కడ అంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలవగలడా అంటే ఏం చెప్తారు గెలవగలడా అంటే కొంచెం ఆయన గతంలో కనుక వ్యాఖ్యలలో మహిళల పట్ల కొన్ని అసభ్యమైన వ్యాఖ్యలు కనుక శాసనసభలో చేయకుండా ఆయన గతం వ్యక్తిత్వాన్ని కనుక కాపాడుకుని ఉంటే ఏమన్నా ఉండేదండి